ఆఫీసర్ కి ఉద్యోగ కి మధ్య సవాలక్ష ఉంటాయి అర్థమైందా ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎలా ఎన్ని పిల్లి మొగ్గులైనా వేస్తుంది సంబంధం లేదట అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు అసలు త్వరగా పది పది టైం అవుతుంది హాయ్ హాయ్ సారీ ఐ యామ్ లేట్ నో ప్రాబ్లం కమ్ అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి చెప్పి ఆవిడ ఆఫీస్ కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళడం లేదా ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పనులాడి మగాడు ఉన్నప్పుడు ఆఫీసర్ అయినా అర్థం ఆఫీస్ కి వెళ్తుంటండి ఒకవేళ ఆఫీస్ కి వెళ్ళినా ఆఫీస్ గదిలో పడక గదిగా మార్చేసిన అంతే కదండి ఇంకా అసలు దగ్గరగా ఉంటే బాగుండేదేమో అమూల్య ఇక్కడికి ఎందుకు వచ్చా ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా ఏమ్మా బీచ్ లో పార్క్ లో సినిమాలు షికార్లు చాలలేదనా ఏకంగా ఆఫీస్ లోనే మొదలెట్టావు అమూల్య గొంతుసించుకుని అర్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా వ్యభిచార సంసారి అవుతుందా పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళు ఉండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నామవడే దొరికాడా తల్లి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నా సంస్కారాలు నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా అమూల్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా ఇవాళ అదో నేను తేల్చుకుంటాను కానీ వెళ్ళను జబ్బులు కనపడేలా జాకెట్ బొడ్డ కిందకి చేర పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే వెనకసుకు రాకర్లేదండి ఆహా పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా కట్టుకున్న మొగుణ్ణి కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే నా ఇష్టమే నా మొగుడు నా కొడుకు ఇష్టమైతే కలుస్తావు కష్టమైతే వదిలేస్తావు కానీ నీలా పోటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా కట్టుకున్న భార్య అనే గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా మీరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను రక్తం చాలా పోయింది ఆవిడ గ్రూప్ రక్తం ఈ హాస్పిటల్ లేదు ఏం చేయాలో తెలియడం లేదు డాక్టర్ గారు అమూల్యది నాది ఒకే గ్రూప్ నా రక్తం ఎక్కించండి సరే రండి వద్దు బాబు మాయ నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చేవని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ అందుకని చూస్తూ ఊరుకోమంటారా మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నా ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు సరే అమ్మా చూసావా
నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. అమూల్యా నేను చెప్పేది విను. ఏం చేస్తావు? చస్తావు, చచ్చే సాధిస్తావు. ఆసియా, ఏంటిది? ఏమండి చిన్న సాయం చేయరండి, మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆసియ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనకోడలు మెల్లో మూడు ముళ్ళు వేశాను. నేను శుభ్రం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాస్ రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శుభ్రం పక్కింటి వాడుతో టైటిల్ కార్డు నా మొహన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దోళ్ళ మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేశావు. కానీ ఏం లాభం? పెళ్లైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను, సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది, గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్ద వాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఆ ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్ లో తను తనండి, కాదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే, ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేమంటారా మరి? మీరే. యూ ఇడియట్. అవును రోరే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏ లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని? స్వప్న కల్లోనికి వచ్చి కంటి